organized by the Young Men's Vaisya Association, Rajamahindravaram. 21st century IAS. Don't bother about unhealthy critics. ఇదే ఆనంద్ కళాకేంద్రంలో ఇదే నేను సరస్వతి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇదే ఆనంద్ కళాకేంద్రంలో తులసిదళం రిలీజ్ అయిన రోజుల్లో నేను ఇక్కడికి వస్తే అక్కడ కొంతమంది కమ్యూనిస్ట్ నిలబడి యండమూరి డౌన్ డౌన్ యండమూరి డౌన్ డౌన్ అని అరిచారు. ఏమయ్యారు వాళ్ళందరూ? నేనున్నాను. సో అన్హెల్దీ క్రిటిసిజం పట్ల ఎప్పుడూ మీరు పట్టించుకోవద్దు. అసలు మనం బాగుంటే ఎక్కువ మంది క్రిటిక్స్ తయారవుతారు. నీకు ఎక్కువ మంది క్రిటిక్స్ తయారంటే, ఎక్కువ మంది నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారంటే, ఎక్కువ మంది నీకు శత్రువులు ఉన్నారంటే పైకి వెళ్తున్నావు అన్నమాట జీవితంలో. పట్టించుకోవద్దు అసలు అండి. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక కుర్రవాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. 1 ఇయర్ అయిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి, నాకు బాబు కొంచెంసేపు ఆగరా నాయన, తండ్రి దృష్టి అంతా నీ మీదే ఉంది, నన్ను చూడట్లేదు ఎవరు. నాకు మంచి సంబంధం వచ్చింది, మా ఇంట్లో వాళ్ళు చూశారు, సారీ శేఖర్ అంది. ఈ అమ్మాయి పేరు పద్మ. అప్పుడు వీడన్నాడు, నీకు మంచి సంబంధం వచ్చి నీ జీవితం బాగుందనుకుంటే చేసుకో. అప్పుడు పద్మ అంది, ఛీ నీచుడా, నేనేమనుకున్నానో తెలుసా? నేను ఈ మాట చెప్పగానే రెక్క పట్టుకొని దగ్గరికి లాగి కళ్ళల్లో చూసి, ఈ ప్రపంచంలో ఏది మన శక్తిని, మా ఏ శక్తి మన ఇద్దరిని విడదీయలేదు అంటామనుకున్నాను దుర్మార్గుడా, వెళ్ళిపోమంటావా, ఇదేనా నీ ప్రేమ అని తిట్టింది. వెళ్ళిపోయింది. ఇది అయిన తర్వాత 6 నెలలకి వీడు మళ్ళీ ప్రేమలో పడ్డాడు, జానకి అనే అమ్మాయితో. 1 సంవత్సరం తర్వాత జానకి వచ్చి, నాకు ఐఏఎస్ సంబంధం వచ్చింది, మా ఇంట్లో వాళ్ళు చేస్తామంటున్నారు, ఏం చేయాలి, చేయబట్టుకుని దగ్గరికి లేకుని ఏ శక్తి మన విడదీయలేదు అన్నాడు. నీషుడా, నా జీవితం బాగుండి నాకు ఐఏఎస్ సంబంధం వస్తే వద్దంటావా, నీ అంత స్వార్థపరుడు నేను ఎక్కడా చూడలేదు. సో ఈ జనంగస గురించి పట్టించుకోవద్దు. వాళ్ళు తిడుతూనే ఉంటారు, మెచ్చుకుంటూనే ఉంటారు. మీ ఎయిమ్ అంతా గోల్, మీ గోలే. ఒక అమ్మాయికి, ఒక అమ్మాయి ఒకరిని ప్రేమించింది, పెళ్లి చేసుకోబోతుంటే ఇంకో 1 ఇయర్లో పెళ్ళి అనగా ఇంకోటి వచ్చాడు సుబ్బారావు అనేవాడు. నేను ప్రేమిస్తున్నాను పద్మ అన్నాడు. సారీ సుబ్బారావు, నేను ఆల్రెడీ గంగాధరం అనే అతను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమించలేను అని. గంగాధరానికి ఈ అమ్మాయికి పెళ్లి జరుగుతుంది 1 ఇయర్ తర్వాత. ఆ గంగాధర అనేవాడు మంగళసూత్రం కడుతూ కడుతూ కొడుతూ ఢామన్ చచ్చిపోయాడు హార్ట్అటాక్ వచ్చి పెళ్లి పేట్ల మీద. ఈ అమ్మాయి చుట్టూ చూసింది. అక్కడ దూరంగా సుబ్బారావు షాల్ కప్పుకొని గడ్డం పెంచుకొని ప్రేమికుడు కదా అక్కడ వెయిట్ చేస్తున్నాడు. సుబ్బారావు ఇట్రా ఇట్రా వచ్చి పెళ్లి చేసుకుని అన్నది, ఈ శవాన్ని కొంచెం పక్కకి తీయండి, పెళ్లి చేసుకోరా అని. ఈవిడ మీద మీ అభిప్రాయం ఏంటి? నైతిక విలువ లేనిది. ప్రేమించిన వాడు చచ్చిపోతే ఇంకొన్ని పిలిచి చేసుకోమంటుంది, అది కూడా ఇప్పుడే చేసుకోమంటుంది, ఇదేగా మీ అభిప్రాయం? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఈ అమ్మాయి ఎంతకాలం తర్వాత చేసుకోవాలి, ఎంతకాలం తర్వాత గంగాధరాన్ని సుబ్బారావుని చేసుకోవాలి అనేది నా ప్రశ్న. 1 ఇయర్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత అసలు ఎవరిని చేసుకోకూడదా చెప్పండి అమ్మా? 1 ఇయర్ తర్వాత నువ్వే కూడా చెప్పడానికి ఆ అమ్మాయి ఎప్పుడు చేసుకోవాలో. ఆ అమ్మాయి లైఫ్ వాడికి ఇష్టం, చేసుకునేవాడు వాడు, చేసుకునేది ఈవిడ, నీకేంటి సంబంధం? సమాజం ఇట్లాగే ఉంటుంది, సమాజాన్ని పట్టించుకోవద్దు. డూ వాట్ యు వాంట్ టు డూ అన్లెస్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు సంబడి ఎల్స్.